వాయిస్ వినిపిస్తుందా సార్? వాయిస్ ఓకే వినిపిస్తుందా? బిఎంఎస్ ఇంట్రడక్షన్ చెప్దాం అనుకుంటున్నాను. సార్ స్క్రీన్ కనిపిస్తుందా? ఆ కనిపిస్తుంది. ఓకే సార్, గో అహెడ్. ఓకే సార్, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో అందరికీ తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. సో డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. సో కలెక్షన్ ఆఫ్ డేటా అంటే మనం ఏదైతే డేటాని మనం తీసుకున్నాం. సో డేటా అంటే ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కలెక్షన్ ఆఫ్ డేటాని మనం గ్యాదర్ చేసుకుని, సో మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇస్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ దోస్ డేటా. సో డేటాబేస్ లో ఏదైతే డేటాను మనం సేవ్ చేస్తున్నామో, సో ఆ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. సో దాని నుంచి మనం యాక్సెస్ అనేది చేసుకుంటాం. సో రిట్రీవ్ చేసుకుంటాము, లేదా అంటే దాన్ని అప్డేట్ చేయడానికి కానీ ఏదైనా దాన్ని మోడిఫై చేయాలంటే మనం ముందు డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. సో దీంట్లో కంటెంట్ ఏంటంటే డెఫినేషన్, నెక్స్ట్ పర్పస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్, కాంపోనెంట్స్ ఆఫ్ డిబిఎంఎస్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిబిఎంఎస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్, వాట్ ఈస్ డిబిఎంఎస్? సో ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో దీన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అని ఎందుకు అంటున్నామంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం దాంట్లో స్టోర్ చేయాలంటే అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారానే మనం సేవ్ చేస్తాం. సో అప్లికేషన్ యూజర్ ఎవరైతే, ఐ మీన్ యూజర్స్ ఉంటారు కదా, సో దాంట్లో స్టోర్ చేయాలంటే యూజింగ్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేస్తాము. సో సిస్టమ్, సో అందుకని సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నారు. సో ఫర్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ డేటాబేసెస్, ఏ డిబిఎంఎస్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎండ్ యూజర్స్ టు క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్ డేటా ఇన్ డేటాబేస్. సో నెక్స్ట్, పర్పస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్. సో అసలు ఎందుకు డేటాబేస్ సిస్టమ్ని మనం యూజ్ చేస్తున్నామంటే, యాక్చువల్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యూజ్ చేసే ముందు ఫైల్స్లో డేటాని స్టోర్ చేసేవారు. సో ఆ ఫైల్స్లో డేటాని స్టోర్ చేయడం వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి మనకు ఉన్నవి. అవి ఏంటంటే డేటా రిడెండెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ, డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా, డేటా ఐసోలేషన్, డేటా సెక్యూరిటీ, ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్స్. సో అవేంటంటే, ఫస్ట్ డేటా రిడెండెన్సీ అంటే, సో మల్టిపుల్ ఫైల్ ఫార్మాట్స్ అనేవి దాంట్లో ఉండేవి. సో ఒక్క ఫైల్కి సంబంధించినవి మల్టిపుల్ ఫార్మాట్స్. సో అలా ఉండడం వల్ల మనకి స్పేస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇన్కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ మీన్స్ డూప్లికేషన్ అనేది ఎక్కువ ఉండేది అనమాట. సో ఒక ఫైల్ సిస్టమ్, ఒక మన వర్డ్ లో ఏదైనా టైప్ చేసి పెడతాం, సో దాన్ని మళ్ళీ మోడిఫై చేసినప్పుడు ఏం చేస్తాం, రీనేమ్ చేసుకుని చేసుకున్నాం. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, మనం చేసిన దాన్ని వేరే దాంట్లో కాపీ చేసుకుని అక్కడ అదే డేటా ఉంచుతాము, ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా సేవ్ చేసి ఉంచుతాం. సో అలాంటి వచ్చినప్పుడు డూప్లికేషన్ ఆఫ్ డేటా అని అంటాం. సో దాన్ని ఇన్కన్సిస్టెన్సీగా పిలుస్తాం. నెక్స్ట్, డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా. సో ఒక డేటా ఏదైనా కావాలి అంటే, సో దాన్ని యాక్సెస్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉండేది, ఫైల్ సిస్టమ్ లో. నెక్స్ట్, ఐసోలేషన్, డేటా ఐసోలేషన్ మీన్స్ మల్టిపుల్ ఫైల్స్. నెక్స్ట్, డేటా సెక్యూరిటీ. సో దాని ఇంతకు ముందు ఫైల్ సిస్టమ్ లో సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో మోర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్, ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్స్. ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్స్ అంటే డేటాను రిట్రీవ్ చేసుకోవడం కానీ, బ్యాంకింగ్ సెక్షన్స్ లో మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ చాలా సెక్యూర్ గా ఉండాలి డేటా అనేది. సో ఎవరికి తెలియకూడదు, ఓన్లీ ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలిస్తే సరిపోదు. సో అక్కడ అలాంటి ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసేవాళ్ళు ఫైల్ సిస్టమ్ లో. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అప్డేట్ చేసిందే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అర్థమవుతుందా? ఓకే మేడం, కంటిన్యూ. ఓకే సార్.
సో వాట్ ఈస్ డేటాబేస్ అంటే తెలుసుకున్నాక కలెక్షన్ ఆఫ్ డేటా అని. సో ఇక్కడ చూడండి, సో అక్కడ డిబిఎంఎస్ ఐ మీన్ స్ట్రక్చర్ అనేది ఉంది కదా, సో ఆ సాఫ్ట్వేర్ లో అక్కడ డేటాని స్టోర్ చేసినప్పుడు ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. సో అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సి, సి ప్లస్ ప్లస్, జావా, సో ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎండ్ యూజర్స్, ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆ ఎండ్ యూజర్స్ ఎవరంటే సో ప్రోగ్రామ్ డెవలప్ చేసేవాళ్ళు, ఐ మీన్ డేటాని యాక్సెస్ చేసేవాళ్ళు. సో వీళ్ళంతా ఎండ్ యూజర్స్ లోకి వస్తారు. సో ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ని అలాగే ఈ ఎండ్ యూజర్స్ను యాక్సెస్ చేసే అది మీన్ మధ్యలో బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవడం దేని ద్వారా, ఐ మీన్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటే బొరాకెల్, మైఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ ఎక్సెట్రా. సో వాటిని యూజ్ చేసి మనం చేస్తున్నాం. సో డిబిఎంఎస్ లో డేటా అనేది ఏ విధంగా ఉంటుంది అంటే టేబుల్ ఫార్మేట్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో అక్కడ రిలేషనల్ డేటాబేస్ అనేది కూడా మనం యూజ్ చేస్తాం. సో ఒక్కదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది డేటా. సో అలా ఉండడం వల్ల మనకి ఈజీగా యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. అలా కాకుండా నార్మల్ గా ఐ మీన్ ఒక కంటైనర్ ఏదైనా తీసుకుని దాంట్లో ఏదో ఒక పేపర్స్ లో ఇన్ఫర్మేషన్ రాసి ఆ పేపర్స్ అన్ని దాంట్లో పడేస్తే మనకి కావాలన్నప్పుడు అది వెతుక్కోవడం చాలా పెద్ద ప్రాసెస్. సో అలా కాకుండా టేబుల్ ఫార్మేట్ లో ఉంటే మనకి, ఐ మీన్ సిటీలో కూడా చూస్తాం కదా ఇన్ఫర్మేషన్ అనేది టేబుల్ ఫార్మేట్ లో ఉంటే యాక్సెసింగ్ అనేది ఈజీగా జరగవచ్చు, చేసుకోవచ్చు అని చెప్పి. సో సేమ్ ఇదే అక్కడ ఇక్కడ కూడా అదే. సో టేబుల్ ఫార్మేట్ లో డేటా అని స్టోర్ చేస్తాం, ఒక్కదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. సో అదే రిలేషనల్ డేటాబేస్ అని మనం చెప్తాం. సో ఎస్క్యూఎల్ లో ఏంటంటే త్రీ కమాండ్స్ ఉంటాయి, డిడిఎల్, డిఎం, డిడిఎల్, డిసిఎల్, డిఎంఎల్. సో డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డిసిఎల్ మీన్స్ డేటా కమాండ్ లాంగ్వేజ్. సో అవి ఏంటంటే, సో డిడిఎల్ని యూజ్ చేసి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ఇన్ఫర్మేషన్ని, ఐ మీన్ ఏదైనా డేటాని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలి అంటే మనకి క్రియేట్ కమాండ్ తెలియాలి. సో దాన్ని ఇంకా మోడిఫై చేయడానికి ఇంకా కమాండ్స్ అనేవి ఉంటాయి. సో ఆ కమాండ్స్ అనేవి తెలియాలి. సో ఫస్ట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ టేబుల్స్. సో క్రియేట్ లో నేను దానికి ఇచ్చినది పీపీటీలో పెట్టలేదు, సో అందుకు నార్మల్ గా చెప్పేస్తున్నాను. క్రియేట్ లో యూజ్ టు డిఫైన్ న్యూ ఆబ్జెక్ట్. సో న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి అంటే మనం క్రియేట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్. సో ఆల్టర్ అంటే ఏంటంటే యూజ్ టు మోడిఫై ద డెఫినేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. సో ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేయడం, అంటే ఆల్రెడీ ఒక డేటాని మనం క్రియేట్ చేసి పెట్టి దాన్ని మోడిఫై చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఆల్టర్. నెక్స్ట్ డ్రాప్ కమాండ్. సో డ్రాప్ కమాండ్ ఎందుకు అంటే యూజ్ టు రిమూవ్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీస్. సో ఎగ్జిస్టింగ్ ఏదైనా డేటాని రిమూవ్ చేయాలి, లేదా ఎంటిటీస్ అంటే ఐ మీన్ టేబుల్ ఫార్మాట్ అని చెప్తున్నాం కదా. సో ఒక టేబుల్ ఫార్మాట్ తీసుకుంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక టేబుల్ ఫార్మాట్ తీసుకుంటే మనం మెయిన్గా ఫస్ట్ ఏం రాస్తాం, సీరియల్ నెంబర్, నేమ్, బ్రాంచ్ ఆర్ అడ్రస్ ఏదో ఒకటి. సో ఆ మెయిన్ పైన ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని ఎంటిటీస్ అని చెప్తున్నాం. సో దాంట్లో ఏదైనా ఎడిట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం కమాండ్ యూజ్ చేస్తా అని చెప్పా. సో ఐ మీన్ దాంట్లో ఏదైనా ఎడిట్ కమాండ్ కావాలి అంటే ఆల్టర్ యూజ్ చేస్తాము, డిలీట్ చేయాలి అంటే డ్రాప్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో ట్రంకేట్ టేబుల్ అదొకటి డిడిఎల్, డిడిఎల్ లో ఉంటుంది. సో ట్రంకేట్ టేబుల్ ఏంటంటే use it to remove all objects, all rows or tables. సో ఆ టేబుల్లో డేటా అంతా రిమూవ్ చేసేయాలి అంటే ట్రంకెట్ అనేది యూజ్ చేస్తాము. సో అది డిడిఎల్కి సంబంధించి. నెక్స్ట్ డిఎంఎల్ ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో మనం ఫస్ట్ డిడిఎల్లో ఏం చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం, మోడిఫై చేస్తున్నాం. నెక్స్ట్
డిలీట్ చేస్తున్నాం. సో ఇక్కడ డిఎంఎల్ లో ఏం చేస్తాం అంటే సెలెక్ట్ ఇన్సర్ట్ అప్డేట్, సో ఇవి మనం డిఎంఎల్ లో చేస్తాము. సో సెలెక్ట్ అంటే ఒక రో కానీ ఐ మీన్ ఒక టేబుల్లో ఏదో ఒక లైన్ మనం యూజ్ చేయాలి అన్నా లేదా టేబుల్ యూజ్ చేయాలి అన్నా సెలెక్ట్ కమాండ్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్సర్ట్, ఇన్సర్ట్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా రోస్ అనేవి యాడ్ చేయాలి అంటే ఎక్స్ట్రా స్టూడెంట్ డీటెయిల్స్ కానీ, ముందు ఒక 5 మెంబర్స్ డీటెయిల్స్ యాడ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇంకా యాడ్ చేయాలి అంటే సో ఇన్సర్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అప్డేట్. సో అప్డేట్ కి ఇన్సర్ట్ కి ఏంటి డిఫరెంట్ అంటే ఇన్సర్ట్ అంటే కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్నాము, అప్డేట్ అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో ఐ మీన్ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా కొంతమందికి పర్మనెంట్ అడ్రస్ అని లేదు అంటే ప్రెసెంట్ అడ్రస్ అని, సో అలాంటివి అప్డేట్ చేయడాన్ని అప్డేట్ చేస్తాం. సో అది ఇన్సర్ట్ అప్డేట్ కి డిఫరెన్స్ తెలుసు కదా. నెక్స్ట్ డిసిఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే యాక్సెస్ టు డేటా స్టోర్ డేటా బేస్ అండ్ స్ట్రిక్ట్ సెక్యూరిటీ కోసం అనమాట డిసిఎల్. కమ్ ఓన్లీ ఇది ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో ఏంటి గ్రాంట్ పర్మిషన్, రివోక్, ఎగ్జిక్యూటివ్, సో ఇదంతా డిఎం డిసిఎల్ లోకి వస్తుంది. సో ఇదంతా ఎస్క్యూఎల్ కమాండ్స్, డిసిఎల్, డిడిఎల్, డిఎంఎల్. నెక్స్ట్ సో ఇక్కడ చూపించింది ఇది, సో ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళు డేటాబేస్ అప్లికేషన్ యూజ్ చేసుకుని డిబిఎంఎస్ లో ఉన్న డేటాని ఐ మీన్ స్టోర్ అయిన ఫైల్స్ ని రిట్రీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ కాంపోనెంట్స్. సో ఇక్కడ కాంపోనెంట్స్ ఏమేమిటి అంటే యూజర్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ డేటా. సో ఫస్ట్ యూజర్స్, యూజర్స్ ఎవరెవరు ఉంటారు? సో యూజర్స్ అనేవాళ్ళు అప్లికేషన్ ప్రోగ్రామర్స్, ఎండ్ యూజర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. సో యూజర్స్ అనేవాళ్ళు 3 టైప్స్, అప్లికేషన్ యూజర్ ప్రోగ్రామర్స్, ఎండ్ యూజర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. సో అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటే ఎవరు అంటే సో ఎవరైతే ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నారో సో వాళ్ళు అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అవుతారు. సో ఎండ్ యూజర్స్ ఓన్లీ ఆ డేటాను వ్యూ చేయడం మాత్రమే వాళ్ళ పని. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్, సో ఆ అప్లికేషన్ ప్రోగ్రామర్ అనేవారు ఓన్లీ క్రియేట్ చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ ఇస్తే సో దాంట్లో అంతంతా మేనేజ్ చేసేది ఐ మీన్ అడ్మినిస్ట్రేటర్. ఓకేనా. నెక్స్ట్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ కంట్రోల్స్ ద ఆర్గనైజేషన్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అండ్ రిట్రీవల్ ఆఫ్ డేటా ఇన్ డేటాబేస్. సో సాఫ్ట్వేర్ మనం ఇక్కడ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏమని చెప్తున్నాం, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఒకటి యూజ్ చేస్తున్నాం, అప్లికేషన్ సాఫ్ట్వేర్ రెండు యూజ్ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటే ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్, సో ఇవన్నీ వస్తున్నాయి. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే C++, జావా, సో ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ హార్డ్వేర్. సో హార్డ్వేర్ ఏంటి, హార్డ్వేర్ ఎందుకు అంటే సో మనం ఒక డేటాని యాక్సెస్ చేయాలంటే మన దగ్గర డివైజెస్ అనేవి కావాలి. సో హార్డ్వేర్ సిస్టమ్, సో అవేంటి పిసి తెలుసు, మౌస్, కీబోర్డ్, ఇవన్నీ సో హార్డ్వేర్ లో వస్తున్నాయి. నెక్స్ట్ ఫైనల్ గా డేటా. సో డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ సిస్టమ్ లో స్టోర్ చేస్తున్నాం. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటాబేస్. సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటాబేస్ లో 3 ఉన్నాయి, కాలమ్స్, ఫీల్డ్, రోస్, టపుల్స్, రికార్డ్, టేబుల్స్. సో ఫస్ట్ కాలమ్ ఫీల్డ్స్ అన్నాం కదా. సో కాలమ్ ఫీల్డ్స్ అంటే ఇందాక చెప్పాను కదా, స్టూడెంట్ టేబుల్ అనేది తీసుకుంటే సీరియల్ నెంబరు, నేము ఇవన్నీ వస్తున్నాయి. సో వాటిని మనం ఫీల్డ్స్ అంటాం లేదా ఎంటిటీస్ అని కూడా అంటాం. నెక్స్ట్ టపుల్స్, రికార్డ్స్, రోస్. సో దాంట్లో ఎంటర్ చేసేవి ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో వాటిని రోస్, టపుల్స్, రికార్డ్స్ అని. టేబుల్స్, టేబుల్ ఫార్మాట్ అంతా. సో అది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. సో డేటాని ఎంటర్ చేసే ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ 3 టైప్స్ ని యూజ్ చేసి మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్. సో అడ్వాంటేజెస్ ఏంటంటే డేటా ఇండిపెండెన్స్. సో డేటా ఇండిపెండెన్స్, ఎఫిషియంట్ డేటా యాక్సెస్, డేటా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ, డేటా అడ్మినిస్ట్రేషన్, కంటెంట్ యాక్సెస్ అండ్ క్రష్ రికవరీ. సో మనం ప్రీవియస్ గా యూజ్ చేసే ఫైల్ సిస్టమ్ లో ఏం డ్రాబ్యాక్స్ చెప్పాను, సో ఇన్కన్సిస్టెన్సీ, రిడండెన్సీ,
ఇవన్నీ చెప్పాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని డెవలప్ చేసింది డేటాబేస్ సిస్టమ్. సో డేటా ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం. సో డేటా ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ అనేవి ఉంటాయి అన్నాం. సో అలాంటివి ఏమి లేకుండా, ఇలాంటి ప్రాబ్లం లేకుండా డేటా అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది. సో ఎఫిషియంట్ డేటా యాక్సెస్ అంటే మనం ఒక డేటాని యాక్సెస్ చేసినప్పుడు ఇప్పుడు మనకి కావాల్సిన డేటాను మాత్రమే అది చూపిస్తుంది. సో ఇంకా ఎక్స్ట్రా అలాంటిది ఏమి చూపించకుండా ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ, ఇక్కడ మోర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, డేటా అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి ఓన్లీ డేటా అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వ్యూ చే ఐ మీన్ మోడిఫై చేయడానికి పర్మిషన్ అనేది ఉంటుంది. సో ఇంకొకళ్ళు మోడిఫై ఐ మీన్ మనం ఏదైనా ఒక డేటాని చేసి ఒక అప్లికేషన్ చేసి మనం పెట్టాం, సో దాన్ని వేరే వాళ్ళు ఎవరైనా హ్యాక్ చేసి మోడిఫై చేస్తారు, సో అలాంటివి ఏం జరగకుండా అడ్మినిస్ట్రేటర్ అనే వారు యూజ్ చేస్తారు అన్నమాట. సో వాళ్ళు నెక్స్ట్ కంటెంట్ యాక్సెస్ అండ్ క్రష్ రికవరీ. వై నాట్ యూస్ డిబిఎంఎస్? సో అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయంటే కంపల్సరీగా అక్కడ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ద ఓవర్ హెడ్ కాస్ట్ ఆఫ్ యూజింగ్ డిబిఎంఎస్, హై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ ట్రైనింగ్, కాస్ట్ ఆఫ్ డిఫైనింగ్ ఇన్ ప్రాసెసింగ్ డేటా, ఓవర్ హెడ్ ఫర్ సెక్యూరిటీ, కాన్కరెన్సీ కంట్రోల్ అండ్ రికవరీ. సో ఇక్కడ ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ ని సిస్టమ్ ని మనం యూస్ చేయాలి ఐ మీన్ రన్ చేయాలి అంటే అది చాలా కాస్ట్ తో ఉంటుంది. సో అంతది మెయింటైన్ చేయాలంటే కష్టం. నెక్స్ట్ దానికి ఇన్వెస్ట్మెంట్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, సో అన్ని తెలిసిందే. సో అలాంటి అన్ని డ్రాబ్యాక్స్ లోకి వస్తాయి. సో ఇక్కడ లాస్ట్ పాయింట్ ఉంది, ఓవర్ హెడ్ ఫర్ సెక్యూరిటీ, కాన్కరెన్సీ, కంట్రోల్, రికవరీ. సో ఇక్కడ ఒక్కసారి డేటా అనేది లాస్ అయిపోతే ఐ మీన్ ఫైల్ సిస్టమ్ లో డేటా అనేది లాస్ అయిపోతే మనం రీబ్యాక్ చేసుకోవడానికి ఉండదు. సో ఇక్కడ డేటాబేస్ సిస్టమ్ లో రికవరీ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం డేటాని ఒకసారి లాస్ అయిపోతే కనుక బ్యాక్ తీసుకోవచ్చు. సో అది కూడా ఒక డ్రాబ్యాక్ గా చెప్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్. సో అప్లికేషన్స్ ఏంటి? బ్యాంకింగ్, ఎయిర్లైన్స్, యూనివర్సిటీస్. సో బ్యాంకింగ్ సెక్షన్ లో ఎలా అంటే ఫర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, అకౌంట్స్, పేమెంట్స్ ఇవంతా. సో బ్యాంకింగ్ సెక్షన్ లో ఒక కస్టమర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఆ కస్టమర్ కి, లేదు అంటే ఆ లోపల ఉన్న పర్సన్స్ కి మాత్రమే తెలియాలి. సో మిగిలిన వాళ్ళకి తెలియదు. సో దాని సెక్యూరిటీ, ఒక బ్యాంక్ అనేది చాలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క డేటాని మెయింటైన్ చేయాలి. సో అక్కడ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎయిర్లైన్స్, సో రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అక్కడ కూడా యూజ్ చేస్తారు. యూనివర్సిటీస్ లో, సో ఒక యూనివర్సిటీ వచ్చేసి మల్టిపుల్ కాలేజెస్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఆ కాలేజెస్ లో మళ్ళీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో అంత డేటాని యూనివర్సిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో అక్కడ కూడా డేటాబేస్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ లో. సో టెలికమ్యూనికేషన్ లో ఏంటంటే కాల్స్ రికార్డ్ చేయడము, ఐ మీన్ మెసేజెస్ రికార్డ్ చేయడము, ఏదైనా ఇన్ఫర్మేషన్, సో ఇదంతా రికార్డ్ చేయడానికి అక్కడ డేటాబేస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనాన్స్, సో సార్టింగ్ ఇన్ఫర్మేషన్, హోల్డింగ్ సేల్స్, పర్చేస్, సో ఇదంతా ఫైనాన్స్ లో యూజ్ చేస్తారు. సో అక్కడ డేటాబేస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏంటంటే ఎంత ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి, నెక్స్ట్ ఎంత డెలివర్ అయ్యింది, సో ఇదంతా డే బై డే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సో అక్కడ కూడా ఈజీగా డేటాబేస్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్. హ్యూమన్ రిసోర్స్ ఏంటి? శాలరీస్, పేరోల్స్ ఇవన్నీ, ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఎవ్రీ కంపెనీ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు కూడా అక్కడ డేటాబేస్ అనేది యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ స్ట్రక్చర్ లో చూడండి, అప్లికేషన్, ఎండ్ యూజర్, డీటెయిల్. సో ఇందాక నేను ఇది చెప్పింది ఐ మీన్ డెఫినేషన్ లాంగ్వేజ్ ఇవన్నీ అన్నాం కదా. సో అక్కడ కింద ఉన్నది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి డేటాని ఎలా తీసుకుంటాము, ఐ మీన్ డెఫినేషన్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి, మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ని ఇవన్నిటిని యూజ్ చేసి ఒక క్వెరీ అనేది ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కమాండ్ అనేది కావాలి, ఏదైనా ఒక ఒక డేటా అనేది చూడాలి అంటే సెలెక్ట్ కమాండ్ ద్వారా మనం తీసుకుంటాం. సో ఆ సెలెక్ట్ కమాండ్ అనేది అప్లికేషన్ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎండ్ యూజర్ దగ్గర డిఎంఎల్ కంపైలర్
క్వెరీ ఆప్టిమైజర్ అని ఉంది. సో డిఎంఎల్ కంపైలర్ ద్వారా క్వెరీ అనేది ఇచ్చి సో దాన్ని డేటా మేనేజ్మెంట్ మేనేజర్ లోకి వెళ్ళిన తర్వాత సో అక్కడ కంపైల్ చేసి ఐ మీన్ ఇచ్చిన కమాండ్ కరెక్ట్ కదా చూసి డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా ప్రాసెస్ ఐ మీన్ డేటా అనేది మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ డిబిఎంఎస్ డిడిఎల్ కంపైలర్. సో డేటా డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ కంపైలర్ ప్రాసెస్ స్కీమ్ డెఫినేషన్స్. సో ఇదంతా ఇందాక చెప్పిందే. సో మేము మళ్ళీ చెప్పట్లేదు డిడిఎల్ డిఎంఎల్ డేటాబేస్ యూజర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. సో డేటాబేస్ యూజర్స్ ఎవరు అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు అనేది. సో ఫస్ట్ నేటివ్ యూజర్. సో నేటివ్ యూజర్ అంటే ఎవరంటే హూ నీడ్ టు బి అవేర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్. ద ఎండ్ యూజర్ ఆఫ్ డేటాబేస్ హూ వర్క్స్ త్రూ అప్లికేషన్. సో నేటివ్ యూజర్ అంటే ఎవరైతే డేటాని యాక్సెస్ చేసుకుంటారో, సో యాక్సెస్ చేసుకుని ఓన్లీ సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేసుకుని దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు తప్ప నెక్స్ట్ దాన్ని మోడిఫై చేయడానికి అనేది ఉండదు. సో అప్లికేషన్ ప్రోగ్రామర్ ఎవరంటే సో ఓన్లీ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. సో వాళ్ళు డెవలప్ చేసి డేటాబేస్కి ఇస్తారు. సో వాళ్ళు అప్లికేషన్ ప్రోగ్రామర్స్. డేటాబేస్ యూజర్స్ నేటివ్ యూజరు అప్లికేషన్ ప్రోగ్రామ్. సొఫిస్టికేటెడ్ యూజర్. సొఫిస్టికేటెడ్ యూజర్ ఏంటంటే వన్ ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ వితౌట్ వర్కింగ్ ద ప్రోగ్రామ్ దే రిక్వెస్ట్ ఇన్ క్వెరీ లాంగ్వేజ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్తో ఇంటరాక్ట్ అయ్యి ఐ మీన్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు అప్లికేషన్ని డెవలప్ చేయరు కానీ క్వెరీ లాంగ్వేజ్ ద్వారా యాక్సెస్ అయ్యి డేటాని వ్యూ చేస్తారు. సో వాళ్ళు సఫిస్టికేటెడ్ యూజర్స్. స్పెషలైజ్డ్ యూజర్స్ ఎవరంటే హూ వర్క్ స్పెషలైజ్డ్ డేటాబేస్ యాప్ ఇంటూ ఫంక్షనల్ డేటాబేస్ ప్రాసెసింగ్ నేమ్ ఫ్రేమ్ వర్క్. సో వీళ్ళు ఏం చేస్తారంటే డేటాబేస్ యాప్ ద్వారా ఎంటర్ అయ్యి ఓన్లీ వీళ్ళు ఐ మీన్ మే కమ్యూనికేట్ విత్ డేటాబేస్ డైరెక్ట్లీ త్రూ ఆన్లైన్. సో ఆన్లైన్ ద్వారా డేటాని సెట్ చేసి వాళ్ళు డేటాని తీసుకుంటారు. నెక్స్ట్ ఫైనల్గా అడ్మినిస్ట్రేటర్. సో అడ్మినిస్ట్రేటర్ కోసం తెలుసు. సో ఆ డేటాబేస్ని యాక్సెస్ చేస్తారు. సో వాళ్ళకు మాత్రమే డిలీట్ చేసే పర్మిషన్, అప్డేట్, ఇన్సర్ట్. సో ఇదంతా అడ్మినిస్ట్రేటర్స్ రన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ అర్థమైంది అందరికి సార్ మేడమ్స్ వస్తుంటే అడగండి. బిందు గారు సార్ చెప్పండి సార్. ఓకే మేడం, అంతా క్లియర్ గానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఎస్క్యూఎల్ కమాండ్స్ 3A చెప్పారు 5 కదా మేడం డేటాబేస్ లో. అవును సార్, అంటే మెయిన్ గా ఇవే కదా అని జస్ట్ ఇంట్రొడక్షన్ గానే మూడు తీసుకున్నా మెయిన్ కమాండ్స్. అది టీసీఎల్ ఒకటి డీకేఎల్ ఒకటి చెప్పలేదు కదా, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఒకటి డేటా క్వెరీ లాంగ్వేజ్. అవును సార్. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే సార్. ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి డౌట్స్? ఓకే, ఇది బిందు గారు వాళ్ళకి క్వశ్చన్స్ అడగండి ర్యాండమ్గా. వాట్ ఈస్ డేటా అడిగారు కదా, వాట్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్, అసలు డిఫరెన్స్ ఏంటి? డౌట్స్ క్వశ్చన్స్ అడగండి. ఎవరిని అడగండి సార్? సార్ మీరే నేమ్ చెప్పండి సార్. నేనా? అర్చనా. అర్చనా మేడం.
అర్చన మేడం పేరు ఉండదా? లేరు మేడం, లేదు. వచ్చారు వచ్చారు, వెయిట్. అర్చన మేడం అర్థమైందా? మేడం అర్థమైంది, సిగ్నల్ సరిగ్గా. బిందు గారు క్వశ్చన్ అడగండి. మేడం అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ చెప్పండి మేడం. హ్యూమన్ రిసోర్స్ ఒకటి. ఆ మేడం, హ్యూమన్ రిసోర్స్ అప్లికేషన్స్ కాదు మేడం, అడ్వాంటేజెస్. సో ఫైల్ సిస్టమ్ లో, ఇంతకు ముందు ఫైల్ సిస్టమ్ లో మనకి డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇప్పుడు డెవలప్ చేస్తున్నాము అన్నాం కదా, సో అది అడుగుతున్నాం. డేటా ఇండిపెండెన్స్, ఎఫిషియంట్ యాక్సెస్, సో అవి మన ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ, డేటా అడ్మినిస్ట్రేషన్. ఇంకో క్వశ్చన్ అడగండి బిందు గారు, ఇంకో క్వశ్చన్ అడగండి. అచ్చనా మేడం, నేనే సార్. వాట్ ఈస్ డేటా అడగండి మేడం. వాట్ ఈస్ డేటా? Data is a collection of files. అక్కడ 25 మంది ఉన్నారు, 25 మంది ఎవరిని అడగారు అర్థం కావట్లేదు మీకు. రాజలక్ష్మి మేడం, మేడం చెప్పండి. వాట్ ఈస్ డిబిఎంఎస్? వాట్ ఈస్ డిబిఎంఎస్ మేడం? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు మేనేజ్ ద కలెక్షన్ ఆఫ్ డేటా, క్రియేట్ ద ఫైల్ మేడం, రీడ్ క్రియేట్ ద ఫైల్స్. ఓకే మేడం, మేడం ఓకేనా మేడం? అంతే మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం, ఇంకోటి అడగండి. పర్పస్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఉంది కదా, అది అడగండి.